Hi friends, heroes class lo manam boat neck dress ni ela cut cheyali anedi chuddam. Mana mundu class lo plaza pant ni cut chesam kada. Plaza pant ki top laga ee boat neck dress chala baaguntundi. Ee roju boat neck dress ni ela cut cheyali anedi chuddam. Boat neck dress ante manaki kurti style lo vastundi. Okay, ee roju manaki ee dress ni start cheyaboye munduga mana ee video ni first time chustunnatlayite mana mudra videos channel ni subscribe cheskondi. Pakkane unna bell button on lo petteskondi. Eppudukappudu kotta videos notifications munduga meeku vachestayi. Video nachithe like cheyandi alane share cheyandi. Ippudu manam mana ee dress ni ela cut cheyali anedi chusedam. Ippudu manam ee dress ni ela cut cheyali anedi chuddam. Manaku vachese ila dress material vachinappudu ante common ga manaki ila material teeskunnappudu ila vachestundi. Ee chivara vaipuna design vachindi alane neck ki ila design icharu. Ila design ichinappudu manaki front part ki back part ki madhyalo joint vachestundi. ఇలా వచ్చినప్పుడు మనం ఎలా కటింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేయాలి అంటే ఇలా మొత్తం ఒకటే కటింగ్ తీసేసాం అంటే ఫ్రంట్ బ్యాక్ మొత్తంగా కలిపేసి మనకి ఈ డిజైన్ కట్ అవ్వచ్చు, లేదంటే పొడవు కాస్త తక్కువగా కావాలి అనుకుంటే ఈ బోర్డర్ కట్ అవ్వచ్చు. లేదు మొత్తం ఇలా కట్ చేసాము అంటే మనము ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అంటే హ్యాండ్స్కి సరిపడా క్లాత్ రాదు. ఇలా మొత్తం ఫోల్డింగ్ మీద కట్ చేసాము అంటే ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే ఈ చివరన ఉన్న ఈ బార్డర్ని ఫస్ట్ విడిగా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బార్డర్ని విడిగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. అలానే ఫ్రంట్ పార్ట్ పీస్కి బ్యాక్ పార్ట్ పీస్కి మధ్యలో ఈ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ని ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు లేస్ని సపరేట్ చేసి పెట్టేసాను మొత్తం. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ పీస్కి డిజైన్ వచ్చింది కదా, ఇలా డిజైన్ మనకి కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలాగా అంటే మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ వైపు కరెక్ట్గా వచ్చేలా ఇలా డిజైన్ సగానికి ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలతల్ని స్టార్ట్ చేసుకోవాలి. కొలతలు వచ్చేసి టాప్ లెంత్ టాప్ పొడవు వచ్చేసి 42 ఇంచులు. ఈ చివరన ఫోల్డ్ చేసి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 42 ఇంచులు కొలుచుకోవాలి. నలభై 42 ఇంచులు ప్లస్ పైవైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకుంటే మనకి ఇక్కడ ఈ డిజైన్ కట్ అయిపోతుంది. ఇలా డిజైన్ కట్ అయిపోతుంది అనుకున్నప్పుడు పైవైపున మనకి ఈ డిజైన్ కరెక్ట్గా నెక్ దగ్గర దాకా వచ్చేలా ఈ పైవైపు నుంచి మార్కింగ్ పెట్టేసుకోవచ్చు. అంటే ఈ పైవైపు నుండి మార్కింగ్ పెట్టేసి కరెక్ట్గా చివరి వైపున మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తగ్గించేసుకోవచ్చు. ఇలా మనకి క్లాత్ ఎటువైపున ఉంది అంటే ఫుల్ పొడవు సరిపోతే ఓకే, లేదు ఎక్కువ వస్తే డిజైన్ మనకి ఎటువైపుకు నీట్గా వస్తుంది అనే దానిని చెక్ చేసుకొని దానిని బట్టి మనము ఈ నెక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనకి పైవైపున ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఈ 1/2 ఇంచ్ తర్వాత ఇక్కడ నుండి 42 ఇంచుల్ని మార్కింగ్ చేసేసుకోవాలి. నలభై 42 ఇంచులు ప్లస్ ఈ చివరి వైపున ఎక్స్ట్రా ఫోల్డింగ్ చేసి కుట్టడం కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ వరకు వచ్చింది 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేస్తే. ఇలా ఇక్కడ వరకు మార్కింగ్ చేసేసుకుంటే ఎక్స్ట్రా ఈ ఉన్న ఈ పీస్ని ఈ చివరన కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మనకి డిజైన్ వచ్చినప్పుడు ఎటువైపున వస్తుంది, కొంచెం పైకి వస్తుందా కిందకు వస్తుందా దానిని బట్టి మనం ఈ కొలతని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోట్ నెక్ తీసుకుంటున్నాం కదా, బోట్ నెక్ తీసుకుంటున్నాం కాబట్టి ఫుల్ షోల్డర్ కొలతని తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ కొలత వచ్చేసి 14 ఇంచులు. 14 ఇంచుల్లో సగం అంటే మనం డబుల్ ఫోల్డింగ్ మీద తీసుకుంటున్నాం కదా, 14 ఇంచుల్లో సగం 7 ఇంచులు. 7 ఇంచులు మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనిలో మనకి నెక్ లెంత్ ఎంత కావాలి, షోల్డర్ లెంత్ ఎంత కావాలి అనే దాన్ని బట్టి పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే షోల్డర్ లెంత్ 3 ఇంచులు, అంటే మిగిలిన ఈ 4 ఇంచులు మనకి నెక్ లెంత్ వచ్చేసింది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 4 ఇంచులు పెడుతున్నా. ఈ 4 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకొని ఇది వచ్చేసి మనకి సపరేట్గా ఒక బకరం పీస్ మీద మార్కింగ్ చేసేసుకుందాం ఈ నెక్ షేప్. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంతైతే పెట్టాము నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి కలిపేసి అదే కొలతని ఇక్కడ ఆర్మ్ డౌన్ కోసం మార్కింగ్ చేసేసుకోవాలి 7 ఇంచులు.
ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని ఈ రెండు గీతలకి మధ్యలో 1.5 ఇంచ్ ఉండేలా మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం రౌండ్ చేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి షోల్డర్స్ లోపు వచ్చేసి చాయిస్ కావాలి అనుకుంటే కొంచెం 1/2 ఇంచ్ ఉండేలా ఇలా క్రాస్గా మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే కనుక మనకు అవసరం లేదు, ఇది మన చాయిస్. ఇప్పుడు నేనైతే షోల్డర్స్ లోపు కోసం 1/2 ఇంచ్ మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చెస్ట్ లూజ్ని, వేస్ట్ లూజ్ని, హిప్ లూజ్ని కొలుచుకోవాలి. పైవైపు నుండి 9.5 ఇంచుల దగ్గర చెస్ట్ లూజు, అలానే 14.5-15 ఇంచుల దగ్గర వేస్ట్ లూజు, అంటే 1/2 ఇంచ్ మనకి సైజును బట్టి 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ తీసుకోవాలి. 21 లేదంటే 21.5 ఇంచ్ దగ్గర హిప్ లూజ్ని మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే కట్స్ని కొంచెం కిందకు పెట్టుకుందాము అని చెప్పి 22 ఇంచుల దగ్గర హిప్ లూజ్ని మార్కింగ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా ఈ డాట్స్ని పెట్టేసి ఇక్కడ మనం లూజుల్ని కొలుచుకోవాలి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 40 ఇంచులు. 40 ఇంచులు అంటే 40 ఇంచుల్లో 4వ భాగాన్ని మనం ఇక్కడ చెస్ట్ లూజ్ కోసం తీసుకోవాలి. 40 ఇంచుల్లో 4వ భాగం అంటే 10 ఇంచులు చెస్ట్ లూజ్. అలానే వేస్ట్ లూజ్ వచ్చేసి 38 ఇంచులు. 38 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 9.5 ఇంచులు వస్తుంది. 9.5. అలానే హిప్ లూజ్ వచ్చేసి 46 ఇంచులు. 46 ఇంచుల్లో 4వ భాగం అంటే మనకి 11.5 ఇంచులు వస్తుంది. ఇప్పుడు ఈ 3 డాట్స్ని కలిపేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నేను మొత్తం టోటల్గా 1/2 ఇంచ్ లూజ్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇలా మొత్తం తీసుకున్న ఈ మార్కింగ్స్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను ఈ 3 వైపులా. ఇప్పుడు మనం పెట్టుకున్న ఈ మార్కింగ్స్ని, అంటే లూజ్ పెట్టుకుందామని ఎక్స్ట్రా తీసాను కదా, పెట్టుకున్న ఈ మార్కింగ్స్ని కలిపేసుకోవాలి. ఇక్కడ నుండి స్ట్రైట్గా తీసుకోవాలి. స్ట్రైట్గా తీసుకొని ఇక్కడ నుండి ఈ వేస్ట్ లూజ్ దగ్గరికి కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనకి డ్రెస్ కొంచెం షేప్ వచ్చేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి హిప్ లూజ్కి మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంతైతే కొలత వచ్చిందో, ఇక్కడ వచ్చేసి 11.5 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను కదా, 12 ఇంచులు. మామూలుగా అయితే మనకి కట్స్ కొంచెం క్రాస్గా రావాలి అనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని పెట్టుకోవచ్చు. 12+1 13 ఇంచులు. 13 ఇంచుల దగ్గర 1 మార్కింగ్ చేసేసుకొని ఈ డాట్కి ఈ డాట్కి స్కేల్తో కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం వచ్చేసి ఈ కట్స్ దగ్గర ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండేలా డ్రా చేసుకుంటే సరిపోతుంది. మనకి కట్స్కి ఎక్కువ వచ్చింది అంటే 1 ఇంచ్ కంటే కట్స్ ఫినిషింగ్ నీట్గా రాదు, కాబట్టి ఖచ్చితంగా 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇక్కడి వరకు 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడి నుండి మనకి ఖర్చు కోసం ఎంత కావాలి అనుకుంటే అంత పెట్టేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఇప్పుడు నేనైతే ఇక్కడ నుండి 2 ఇంచులు అంటే ఇక్కడ, అలానే వేస్ట్ లూజ్ దగ్గర, ఇక్కడ నుండి మనం హిప్ లూజ్ దగ్గర మార్కింగ్ పెట్టాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా ఇంతవరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత డ్రా చేసిన ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్స్ని స్టిచ్ చేయడానికి వీలుగా ఈ హిప్ లూజ్ దగ్గర చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. అలానే మనం కుట్లు వేసుకునేటప్పుడు వీలుగా ఉండడం కోసం వేస్ట్ లూజ్ దగ్గర, చెస్ట్ లూజ్ దగ్గర కూడా 1 టక్స్ పెట్టుకోవాలి. ఇలా టక్స్లు పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ టక్స్ల దగ్గర చెస్ట్ లూజ్ని, వేస్ట్ లూజ్ని కొలుచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఇంతవరకు కట్ చేసుకున్న తర్వాత ఈ నెక్ లెంత్కి షోల్డర్ లెంత్కి మధ్యలో చిన్న టక్స్ పెట్టుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత మిగిలిన పీస్ని తీసుకోవాలి. అంటే మనకి మధ్యలో జాయింట్ వచ్చిందని చెప్పి 1 పీస్ని తీసి పక్కన పెట్టాం కదా ఈ పీస్, ఇది వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్, అలానే హ్యాండ్స్కి రావడానికి వీలుగా ఈ క్లాత్ని 1 చివరి నుండి ఫోల్డ్ చేసుకుంటే మనకి లూజ్ ఎంతవరకు సరిపోతుందో చూసుకొని మిగిలిన క్లాత్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అన్నా సరే చక్కగా వచ్చేస్తుంది.
ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఫోల్డ్ చేసుకున్న ఈ పీస్కి పై వైపున మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ని వేసేసుకొని సేమ్ ఇదే సైజులో కట్ చేసుకోవాలి. ఇలా ఈ పీస్ని వేసుకొని సేమ్ ఇదే సైజులో బ్యాక్ పార్ట్ పీస్ని కట్ చేశాను. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవడానికి మనం బోట్ నెక్ పెట్టాం కాబట్టి ఈ రౌండ్ తిరిగే దగ్గర సుమారుగా 1 ఇంచ్ ఉండేలా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ పీస్ని బ్యాక్ పార్ట్ పీస్ని కట్ చేసుకున్న తర్వాత ఈ మిగిలిన పీస్ని తీసుకొని దీనిలో మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన ఈ పీస్లో నుండి హ్యాండ్స్ని తీసుకుందాం. హ్యాండ్స్ని తీసుకోవడానికి మనకి ఈ డిజైన్ని ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఈ డిజైన్ ఎటువైపుకి వస్తుంది అనే దాన్ని బట్టి మనం ఈ క్లాత్ ఫోల్డింగ్ని తీసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇలా స్ట్రైట్గా వచ్చేలాగా పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసుకుంటున్నాను. ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ని కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఒకవైపున ఇలా పైకి వచ్చేస్తుంది. ఇదే పీస్ని ఇలా ఫోల్డ్ చేసామంటే రెండవ వైపున ఇలా కిందకు వచ్చేస్తుంది. కాబట్టి మనకి క్లాత్ డిజైన్ వచ్చినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా చూసుకొని ఈ కటింగ్ చూసుకోవాలి. ఈ మధ్యలో జాయింట్ దగ్గర కట్ చేసేసుకోవాలి. ఇలా డిజైన్ వచ్చింది అన్నప్పుడు ఒకవైపున ఇలా పైకి, రెండవ వైపున కూడా ఇలా పైకి వచ్చేలా పెట్టుకోవాలి క్లాత్ని. ఇలా పెట్టుకొని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ హ్యాండ్ జాయింట్ దగ్గర వచ్చేసి చిన్న పీసు జాయింట్ పడుతుంది. ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్ కొలతల్ని తీసుకుందాం. ఈ చివరిన ఎక్కువలు తక్కువలు లేకుండా చివరిన ఎడ్జ్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరిన అయితే నేను ఒక బార్డర్లా వేసేస్తాను. మనకి ప్లాజో ప్యాంట్ వచ్చింది కదా, ఆ క్లాత్ని తీసుకొని చిన్న బార్డర్లా వేసేస్తాను. కాబట్టి మనము పైవైపున చివరి వైపున కలిపేసి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు తీసుకుంటే సరిపోతుంది. హ్యాండ్ పొడవు 14 ఇంచులు ప్లస్ పైవైపున చివరి వైపున ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 15 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్ చివరి లూజ్ని ఒకసారి కొలుచుకోవాలి. హ్యాండ్ చివరి లూజ్ వచ్చేసి 11 ఇంచులు, అంటే దానిలో సగం 5.5 ఇంచులు. అలానే హ్యాండ్ 5 లేదంటే 6 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి 13 ఇంచులు, అంటే దానిలో సగం 6.5 ఇంచులు. అలానే హ్యాండ్కి కర్వ్ తీయడం కోసం 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసి ఇక్కడ ఒక కొలతను తీసుకోవాలి. ఇక్కడ ఎంతైతే లూజ్ పెట్టామో ఈ లూజ్కు 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ పెట్టుకోవాలి. 6.5 ప్లస్ 1 అంటే మనకి ఇక్కడ 7.5 ఇంచులు వస్తుంది, అంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచులు మనం ఖర్చు కోసం తీసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ హ్యాండ్ కర్వ్ను తీసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ తగ్గిన ఈ పీసుని ఎక్స్ట్రా జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ నుండి 1 ఇంచ్ స్ట్రైట్గా తీసి కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ చివరిని అయితే ఎలాగో ఉంది కాబట్టి పీస్ మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం అవసరం లేదు. ఇక్కడ తగ్గిన ఈ పీస్ని మాత్రమే మనం ఖర్చు కోసం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఫోల్డింగ్ దగ్గర చిన్న టక్స్ని పెట్టేసుకోవాలి. చిన్న టక్స్ని పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ పీసులు ఇలా విడిగా ఓపెన్ చేసేసుకోవాలి. విడిగా ఓపెన్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుండి 1 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసేసి ఈ చివరిని వచ్చేసి ఎలాగో మనకి ఇక్కడికి కరెక్ట్గా ఈ చివరికి వచ్చింది కదా, కాబట్టి ఈ మధ్యలో మనం లోతు తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నుండి ఈ 1 ఇంచ్ దగ్గర నుండి ఇలా 3/4 ఇంచు ఉండేలా మధ్యలో మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గరికి ఇలా మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. లోతు తీసిన వైపున చిన్న టక్స్ను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డ్రెస్కి స్టిచ్ చేసుకోవడానికి నెక్కి బకరం పీస్ని కట్ చేసుకుందాం. బకరం పీస్ని కట్ చేసుకోవడానికి ఇలా ఒక పీస్ని తీసుకొని దీనిని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాను. ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు, మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా 4 ఇంచులు.
నెక్ డౌన్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో 3.5 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. మార్కింగ్ చేసిన దగ్గర ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా, అలానే ఈ నెక్ లెంత్ దగ్గర ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బోర్డ్ షేప్లో ఇలా జస్ట్ రౌండ్ చేసేసుకోవాలి. ఇలా రౌండ్ చేసుకున్న ఈ పీస్కి వచ్చేసి 3/4 ఇంచు ఉండేలా బయట వైపున మరలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ వచ్చేస్తుంది. ఇంకొక పీస్ని తీసుకొని ఈ పీస్లో ఫ్రంట్ నెక్ని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్కి కట్ చేయడానికి నెక్ లెంత్ వచ్చేసి 4 ఇంచులు మార్కింగ్ చేసేసుకోవాలి. నెక్ డౌన్ కూడా 4 ఇంచులు మార్కింగ్ చేసేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి స్ట్రైట్గా, అలానే ఈ మార్కింగ్ దగ్గర నుండి స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం బోర్డ్ షేప్లో నెక్ని ఇలా డ్రా చేసేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బయట వైపున 3/4 ఇంచు ఉండేలా పెట్టేసుకొని చుట్టూ ఇలా రౌండ్ చేసేసుకుని మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ 2 పీసులని మనము డ్రెస్ కట్ చేయగా మిగిలిన పీసులు ఉంటారు కదా, ఈ పీసులు పైవైపున పెట్టి ఐరన్ చేసేసుకోవాలి. మనకి ఐరన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది. ఇలా బకరం పీస్ని ఐరన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. డ్రెస్లో ఫ్రంట్ పార్ట్ పీసు, బ్యాక్ పార్ట్ పీసు, నెక్ని స్టిచ్ చేయడం కోసం బకరం పీస్ మీద ప్రిపేర్ చేసుకున్న ఈ పీసులు హ్యాండ్ పీస్. ఇప్పటికైతే మనకి బోట్ నెక్ డ్రెస్ని కట్ చేయడం పూర్తయింది. మనకి స్టిచ్చింగ్ వచ్చేసి ఫస్ట్ మనం నెక్ పీసుని ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కట్ చేసి పెట్టుకున్న ఈ పీస్ వచ్చేసి చివరిన ఈ అంచుని ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. 2 పీసులకి ఈ బకరం పీస్కి ఈ చివరిన ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నెక్కి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. థ్రెడ్ పైపింగ్ అది ఇన్విజిబుల్గా వేయడానికి, ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేయడానికి మనకి ఇక్కడ బకరం కనిపిస్తుంది కదా, ఈ బకరం పీస్కి ఎడ్జ్ దగ్గర ఈ థ్రెడ్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని థ్రెడ్కి చివరన కుట్టు వేసుకోవాలి. ఇలా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ వేసుకున్న తర్వాత లోపల వైపు నుండి ఇప్పుడు మనం డ్రెస్ పీస్ని తీసుకోవాలి. ఈ డ్రెస్ పీస్కి ఇలా పైవైపు నుండి పెట్టుకోవాలి. పైవైపు నుండి పెట్టుకొని ఈ పీస్కి ఇలా బకరం పీస్ ఇలా పైకి వచ్చేలా పెట్టుకోవాలి. పైకి వచ్చేలా పెట్టుకొని 2 వైపులా ఈ షోల్డర్ లెంత్లు సమానంగా ఉండేలా చూసుకోవాలి. సమానంగా ఉండేలా చూసుకొని ఫస్ట్ మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి.
ఇలా మధ్యలో ఒక కుట్టు వేసేసుకుంటే ఇక మనకి ఈ పీస్ జరగకుండా ఉంటుంది. ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ బక్రం పీస్ పైవైపునే కుట్టు కనిపిస్తుంది కదా, ఈ థ్రెడ్ పైపింగ్ జాయింట్ చేసుకున్న కుట్టు. ఈ కుట్టు పైవైపునే ఇంకొక కుట్టు వేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఉన్న ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ తిరిగే దగ్గర చిన్న చిన్న టక్స్ల్ని పెట్టుకోవాలి. ఇలా టక్స్ల్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పైవైపున జాయింట్ చేసుకున్నాం కదా బక్రం పీస్, ఈ బక్రం పీస్ని మాత్రమే పైకి తీసుకొని ఈ థ్రెడ్ పైపింగ్కి పక్కనే ఒక కుట్టు వేసుకోవాలి. ఇలా పైవైపున కుట్టు వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా బక్రం పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి జస్ట్ ఒకసారి ఈ థ్రెడ్ పైపింగ్ పక్కనే ఇలా ఫినిషింగ్ నీట్గా వచ్చేలా ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఇలా ఈ లైనింగ్ పీస్ని లోపల వైపునకి ఫోల్డ్ చేసి రఫ్ చేసుకున్న తర్వాత ఈ చివరన అంచుకి ఇలా కుట్టు పడేలా ఇక్కడ ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ చేసాం కదా, ఇప్పుడు మనం ఈ పీస్ని ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో ఇదే విధంగా ఇంకొక పార్ట్ని కూడా ఈ నెక్ దగ్గర థ్రెడ్ పైపింగ్ వేసి ఆల్రెడీ స్టిచ్ చేసి పెట్టాను. ఇలా రెండు పీసులని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ పీసు బ్యాక్ పార్ట్ పీసు కలిపేసి షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఒకవైపున ఎలా అయితే షోల్డర్ జాయింట్ చేసామో ఇదే విధంగా రెండో వైపున షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పీస్ని తీసుకుందాం. ఇది వచ్చేసి మనకి కప్సులోకి చిన్న పీస్ తగ్గింది కదా, తగ్గిన ఈ పీస్ని నేను జాయింట్ చేసేసి ఎక్స్ట్రా మనకి ఒరిజినల్ హ్యాండ్ సైజ్ ఎంత ఉందో అదే సైజుకి కట్ చేసి పెట్టాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ చివరన ప్యాంట్ కలర్ క్లాత్ని తీసుకొని ఇది వచ్చేసి సుమారుగా 1.5 ఇంచ్ ఉండేలా తీసుకున్నాను. దీనిని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసి లోపల వైపు నుండి కుట్టు వేసేసుకోవాలి. ఇలా లోపల వైపు నుండి జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఈ జాయింట్ దగ్గర ఒకసారి రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసి ఈ క్లాత్ని ఇలా పైవైపునకు తీసుకొని ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా పైవైపునకు తీసుకోవాలి. అంటే ఒరిజినల్గా డ్రెస్ పీస్ ఎంతైతే ఉందో ఈ జాయింట్ చేసిన ఈ పీస్ని వరకు పైవైపునకి ఇలా తీసుకొని ఈ చివరన ఒక కుట్టు వేసుకోవాలి. ఈ హ్యాండ్ పీస్ని ఎలా అయితే ప్రిపేర్ చేశామో ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్ని కూడా స్టిచ్ చేశాను. ఇలా రెండు హ్యాండ్ పీసులని ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్ని డ్రెస్ పీస్కి జాయింట్ చేసుకోవాలి. మనకి ఈ మధ్యలో ఫోల్డింగ్ దగ్గర టక్స్ ఉంది కదా, ఈ టక్స్ దగ్గర నుండి
ఈ టక్స్ వచ్చేసి మనకి షోల్డర్ జాయింట్కి కరెక్ట్గా ఇలా స్ట్రైట్గా వచ్చేలా పెట్టుకుంటే మనకి రెండు వైపులా హ్యాండ్ సమానంగా వచ్చేసింది. ఇలా పెట్టుకొని ఇక్కడి నుండి మనం హ్యాండ్ పీస్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒకవైపున ఎలా అయితే హ్యాండ్ పీస్ని జాయిన్ చేసామో ఇదే విధంగా రెండవ వైపున హ్యాండ్ని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా రెండవ వైపున కూడా హ్యాండ్ జాయిన్ చేశాను. ఇలా రెండవ వైపున కూడా హ్యాండ్ని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ లూజులు ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మార్కింగ్ చేసి పెట్టాము కదా, హ్యాండ్ లూజు, అలానే ఆర్మ్ లూజు, అలానే చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజ్. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ స్టిచ్చింగ్ దగ్గర ఏం చేశానంటే ఎగ్జాక్ట్గా మనకి బాడీ మెజర్మెంట్స్ తీసిన దానికి నేను మొత్తం తీసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టాను ఇక్కడ. ఇది ఏమైందంటే మనకి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఈ ఎక్కువ పెట్టిన హాఫ్ ఇంచ్ కరెక్ట్గా తేడా వచ్చింది. ఇలా చేసేసి ఎందుకు వచ్చింది మనకి హ్యాండ్ తక్కువ వచ్చింది అని అనిపిస్తుంది. బాడీ మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెంచినప్పుడు హ్యాండ్ పీస్లో కూడా ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసి ఇది మనం కుట్లు వేసుకునేటప్పుడు ఇక్కడ కావాలి అంటే కరెక్ట్గా వేసేసుకోవచ్చు. లేదు ఇది ఇలా ఎక్కువ వచ్చినా ప్రాబ్లం ఏమీ ఉండదు, మనకి ఇక్కడ మాత్రమే కొంచెం ఖర్చు తగ్గుతుంది, సరిపోతుంది, పర్వాలేదు. ఇప్పుడు మనం ఒకసారి హ్యాండ్ లూజు, అలానే ఇక్కడ ఆర్మ్ లూజు, చెస్ట్ లూజు, వేస్ట్ లూజు, హిప్ లూజు రెండు వైపులా మార్కింగ్స్ పెట్టేసుకోవాలి. రెండు వైపులా మార్కింగ్స్ పెట్టేసుకొని సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా ఈ లూజులకు సరిపడా ఈ మార్కింగ్ పై వైపునే కుట్టు వేసేసుకోవాలి సైడ్. ఇక్కడ మనం హిప్ లూజ్ దగ్గర టక్స్ పెట్టాం కదా, ఇక్కడ వరకు రఫ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఇంతవరకు స్టిచ్ చేసిన తర్వాత సైడ్ కట్స్ని కుట్టుకోవాలి. ఇది వచ్చేసి మనకి 1 ఇంచ్ మాత్రమే ఖర్చు పెట్టాం కదా, ఒక చివరి నుండి స్టార్ట్ చేసి కరెక్ట్గా 1 ఇంచ్కి సరిపడా ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని తర్వాత మరలా ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మొత్తం ఇలా డబుల్ ఫోల్డ్ వచ్చేలా ఫోల్డ్ చేసుకొని కుట్టు వేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఒకవైపున ఈ పై వరకు కుట్టిన తర్వాత మరలా రెండవ వైపున ఇలా చక్కగా ఈ ఎక్స్ట్రా ఉన్న 1 ఇంచ్ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని చివరి వరకు కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి వరకు కుట్టుకున్న తర్వాత ఒకేసారి ఈ చివరిన అంచును కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకొని ఎక్స్ట్రా పెట్టుకున్న ఈ 1 ఇంచ్ ఈ చివరిన అంచును కూడా ఒకేసారి ఫోల్డ్ చేసి కుట్టు వేసి రెండవ చివరిన ఎడ్జ్ వరకు కుట్టు వేసేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఈ డ్రెస్ మొత్తానికి ఈ కట్స్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇలా మొత్తం స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ కట్ చేసేటప్పుడు ఈ చివరిన బార్డర్ క్లాత్ని తీసాం కదా, తీసుకున్న ఈ బార్డర్ పీస్ని ఇప్పుడు ఈ కట్స్కి పై వైపున ఇలా పెట్టేసుకోవాలి. చివరిన పెట్టుకొని ఈ పీస్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలా మనకి మొత్తం ఈ కట్స్ని స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ చివరిన బార్డర్ జాయింట్ చేసేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి మొత్తం ఈ డ్రెస్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇలా చాలా అంటే చాలా సింపుల్గా ఈ బోట్ నెక్ డ్రెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా కనుక మనం స్టిచ్చింగ్ చేసుకున్నట్లయితే చూడటానికి మొత్తం అంతా రెడీమేడ్ స్టైల్లో ఉంటుంది. చాలా అంటే చాలా సూపర్గా వచ్చేస్తుంది ఫిట్టింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.